వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతో మొదలుపెట్టిన పవనన్న ప్రజాబాట కార్యక్రమం ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గం చేరుకుంది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు శాంతినగర్ కాలనీలోని ఈరోజు పర్యటించడం జరిగింది. రోడ్లు, డ్రైనేజీ మరియు మంచినీళ్లు మొదలగు ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న బాధలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మంచి మనసున్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకుందామని, ప్రజల సమస్యల్ని తీర్చగల శక్తి ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఉందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ జనసేన నాయకులు సురేందర్, వంశీ, చంద్ర, సురేష్, అనిల్, రాయల్, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. మంచి మనసున్న మనిషి రాజు మంచోడైతే ప్రజల కష్టాలు తెలుసుకుంటాడు. 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ గుర్తు కొట్టేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకుందాం. ఒకసారి ఓటే సాధించండి. ఏం మన బతుకులు బాగుపడలా? ఈయన ఈయన సొంత డబ్బులుల 30 కోట్లు చనిపోయిన కౌలు రైతులకి, చనిపోయిన రైతులకు ఇళ్ళకి ఇళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చిన మనిషి, మంచి మనసున్న మనిషి. ఇటువంటి మంచి మనసున్న మనిషిని గుర్తు పెట్టుకుంటే ఓటేస్తే మన కష్టాలు ఆయన తెలుస్తాయి, ఆయన మనం మంచి చేస్తాడు. 2024 ఎలక్షన్లో గాజు గ్లాస్ గుర్తు, జనసేన పార్టీ గుర్తు, దీనికి ఓటేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, మన కష్టాలను తీరుతుంది. ఒకసారి ఆశీర్వదించండి.